అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే, మాచర్ల సెంట్రిక్గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యే టార్గెట్గా పెట్టుకొని. ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రూల్ చేయాలనో, ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలా, చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే, మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి, ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా, బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే, ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు, అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టా, బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము, ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ ఓఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకుంటే ఎస్సీ బీసీ మైనారిటీకి చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితులు అడుగుతారు, ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి ఓ సిఐ, అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి, 307 ఇప్పుడు ఎట్లా చూసేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయి చేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలి. ఈసారి ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది, మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ హంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడన్నా ఉంటుంది, మేము వేగ్గానట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజ్డ్ ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే, బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నర్సరావుపేటలో ఉండు, కిందికి పోవద్దని. అక్కడ అతని సర్వేలెన్స్ పెట్టండి అంటే, మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి, కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి అభ్యర్థి మీద ఇంకా కేసులు ఉన్నట్టున్నాయి, కేసులు ఉన్నాయి వాడి జోలికి పోవట్లా, అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు, మూడు చేసి అక్కడ చేయట్లా, ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో. చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే
ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీ పెళ్లి శాపనార్థాలు ఆపండి. ఇవాళ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం. సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆట లేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మా చర్యలో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్ళగా మా చర్యలో ఏం జరిగింది? 5 ఏళ్ళగా మా చర్యలో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి ఇవాళ 2,000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డం పడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళు మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్, రీపోలింగ్ అడగలేదన్నావు. రీపోలింగ్ ఆ రోజు అడిగాం. ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినాయని మాట్లాడుతావండి? బుద్ధి లేకుండా. చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద, జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు, పిఓ ఏపీఓ, ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు చిన్న అధికారులు. అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు, బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గం అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు. కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారు ఉన్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలగొట్టేవాడే కాదు. ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కిపెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఎస్పీ పక్కెళ్ళాడు. సిట్ అధికారు సిట్ వచ్చిన తర్వాత, కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని, అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తూ ఉన్నాడు సజ్జలాడు? వీడియో ఆట బయటకు వచ్చింది, బుద్ధి లేకపోతే సరే. మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పగలగొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా? ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండించుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా? ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా? ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెళ్ళకి, చూడండి ఒక్కడ నామినేషన్ అయిన ఇవ్వలేదు, ఒక్కడ పోటీ చేయలేదు, అన్నీ మనమే గెలిచాం, రేపు 175కి 175 అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు, లండన్కి వెళ్ళిపోయిన సమాచారం, అక్కడ టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది. 5వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళే పెట్టి బోరు బోరుమని ఏడుస్తున్నాడు, అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు, ఇమీడియట్గా అతను తప్పించండి, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం. సిఎస్ని తప్పించమని అడుగున కంప్లైంట్ ఇచ్చాం సిఈసికి. ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా? ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు బూతులు, మహిళల మీద ఆరోపణలు, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు, అసత్య ఆరోపణలు, విషం ఎమ్మి, ఎన్ని కుట్రల కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో, ఇవాళ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏంటి పగట కళ్ళు కన్నా సజ్జల, 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా 7 రోజులు దాటాలి. మీ పగట కళ్ళు మానేయండి, మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదటానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో,
ఆ మాచాల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు గాని దుర్మార్గాలు గాని దోపిడీ గాని, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ, అదేవిధంగా గ్రానైట్ లారీల మీద 1000 రూపాయలు దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000-12,000 దోపిడీ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి, ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో అయినవాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తర్కణం, ఇదొక ఉదాహరణ. ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వీసాలు పాస్పోర్టులతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు. మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు. మీ కేల్ కథం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రలాపంలో బెదిరింపులు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. కట్టిపెట్టండి. ఇవాళ మీరు అధికారులను బెదిరించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ను బెదిరించో, లేకపోతే ఇంకా నాయకుల్ని అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మీ ప్రలాపనలకి మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరో సిద్ధంగా లేరు. అన్నీ సెట్ అవుతాయి అన్నాయి. సెట్ అవటానికి ఏం లేదు సజల, అన్నీ సెట్ అయిపోతాయి 4 రోజుల్లో అన్నావు. ఏం సెట్ అయ్యేది ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది. మీ దుకాణం బంద్ అయిపోయింది. ప్రజలు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పు ఇచ్చారు.